కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ జాగ్రత్తలే ఏకైక మార్గమని కరీంనగర్ జిల్లా ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ వసీం సూచించారు డెల్టా వేరియంట్ తో పోల్చితే ప్రాణాంతకం కాకపోయినా జాగ్రత్తలు తప్పనిసరి అని పేర్కొన్నారు గతంలో వైరస్ సోకితే కోవిడ్ లక్షణాలు కనిపించేవని ఇప్పుడు ఆ లక్షణాలు కూడా కనిపించడం లేదన్నారు కుటుంబంలో ఒకరికి వైరస్ సోకితే ఇతరులకు సోకడం సహజమని అందువల్ల మాస్కు భౌతిక దూరం పాటించడం తప్పనిసరని సూచించారు ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాబోయే రెండు వారాలు కీలకమంటున్న డాక్టర్ వసీంతో మా ప్రతినిధి ముఖాముఖి ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో కరోనాతో పాటు ఒమిక్రాన్ వైరస్ అధికంగా వ్యాప్తి జరుగుతుంది ప్రతిరోజు వందల కొద్ది కేసులు వస్తున్నాయి అయితే ఇలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రముఖ పల్మాలజిస్ట్ డాక్టర్ వసీం మంతో ఉన్నారు అడిగి తెలుసు సార్ ఈ మధ్య కాలంలో వస్తున్న కరోనా కానీ ఒమిక్రాన్ కానీ లక్షణాలు ఏమున్నాయి కోవిడ్ సిమ్టమ్స్ ఏమో సింపుల్ వైరల్ ఫీవర్స్లో ఏముంటాయి రొటీన్గా అవే సిమ్టమ్స్ ఉన్నాయి కానీ ఎక్కువ శాతం గొంతులో నొప్పి బాడీ పెయిన్స్ ఫీవర్ కోల్డ్ అనేది ఎక్కువగా చూడడం జరుగుతుంది ప్రీవియస్గా ఇంతకుముందు కోవిడ్లో కొంచెం స్మెల్ పోవడం టేస్ట్ పోవడం అనేది ఎక్కువ ఉండింది ఈసారి గొంతు నొప్పి ఫీవరు బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండడం వీక్నెస్ అనిపించడం అనేది చాలా కామన్గా చూడడం జరుగుతుంది గత వారం రోజులుగా చూసుకుంటే రోజుకు వందల కేసులు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం ఏంటి ఒమిక్రాన్ మోస్ట్లీ ఇప్పుడు ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే దాని స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చిందంటే మిగతా ఎంత ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అందరికీ ఎక్కువ శాతం తొంభై శాతం మందికి పాజిటివ్ వచ్చే అవకాశాలాగా కనబడుతుంది సో స్ప్రెడ్ అనేది సివియర్గా ఉంది ఎక్కువ కేసెస్ సడన్ గా పెరగడం అనేది జరుగుతుంది ఈ ఒమిక్రాన్ కానీ ఈ కరోనా కానీ వస్తే కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కాంటాక్ట్ అవ్వడం ఫస్ట్ తగ్గియాలి మన టూర్స్ కానీ బయటికి పోవడాలు కానీ గుంపు ప్రదేశాలు గాని అవాయిడ్ చేయాలి ఫస్ట్ అయితే ఒకవేళ ఎవరికైనా ఇంట్లో ఏ మాత్రం సిమ్టమ్స్ కోల్డ్ కాఫ్ బాడీ పెయిన్స్ గొంతు నొప్పి అనేవి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్ ఫస్ట్ ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలి మాస్క్ పెట్టుకోవాలి మెయిన్ ఇది ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది సార్ చాలా వరకు రాపిడ్ ఆంటిడెంట్ టెస్ట్ చేస్తే అందులో ఏమాత్రం ఫలితం వస్తుంది ఆర్టీపీసీఆర్లో మాత్రమే వస్తున్నాయి అంటే దాని తేడా ఏంటి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అనేది వైరస్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు వితిన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఐదు రోజుల లోపు చేస్తే అప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఐదు రోజుల తర్వాత చేసిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ ఉన్నా అప్పుడు మనం ఆర్టీపీసీఆర్కి వెళ్ళడం మంచిది ఫస్ట్ ర్యాపిడ్ చేయాలి పాజిటివ్ వస్తే అది డెఫినెట్ పాజిటివే నెగిటివ్ వస్తే మాత్రం ఆర్టీపీసీఆర్తో కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ గతంలో డెల్టా వేరియంట్ ఉండేది ఆ క్రమంలో చాలామంది చనిపోయారు అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చింది దాని దీనికి తేడా ఏంది అంటే ఈ మరణాలు ఏమైనా సంభవిస్తాయా కేవలం ఈ జలుబుతోనే సరిపోతుందా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేరియంట్స్ మోస్ట్లీ ఒమిక్రాన్ అనుకుంటే దానివల్ల అయితే ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న నంబర్ ఆఫ్ కేసెస్కి డెత్స్ అనేది అయితే అంతా జరగట్లేదు అయినా కానీ దాన్ని మనం ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు ఫర్దర్గా ఎక్కువ చాలా ఎక్కువ కేసెస్ వచ్చినప్పుడు సివియర్ న్యూమోనియా వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆక్సిజన్ కోసం అడ్మిట్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు అందుకే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి భయపడకుండా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మంచిది సార్ ప్రధానంగా డెల్టా వేరియంట్లో ఊపిడి చెత్త దెబ్బతిన్న కేసులు చాలా వచ్చాయి ఈ ఒమిక్రాన్లో అలాంటి పరిస్థితి ఉందా అంటే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారా ఇక్కడ ప్రస్తుతం అయితే కోవిడ్ పాజిటివ్ వార్డులో ఆరుగురు అడ్మిట్ అయి ఉన్నారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కరీంనగర్లో వాళ్ళందరికీ కూడా ఏమీ అంత ఆక్సి ఊపిరితిత్తుల్లో నిమోనియా ఫామ్ అవడం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం అనేది పెద్దగా అయితే జరగట్లేదు ఆరుగురికి కూడా వేరే ఇతర ఇతర కోమార్బిడిటీస్ ఇతర కారణాల వల్ల మన పక్షవాతం వాళ్ళు కార్డియాక్ డిసీజ్ వాళ్ళు అడ్మిట్ అయి ఉన్నారు అంత ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ చేసే అంత అయితే కనబడట్లేదు ప్రస్తుతం ఇప్పుడు నెక్స్ట్ టూ ఆర్ త్రీ వీక్స్లో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది సార్ ప్రధానంగా ఇమ్యూనిటీ పెంచుకుంటే ఈ కరోనా రాదన్న అభిప్రాయం ఉండేది కదా ఇప్పుడు ఒమిక్రాన్ క్రమంలో కూడా ఆ అభిప్రాయంతో కొనసాగొచ్చా అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చర్యలు తీసుకోవచ్చా ఇమ్యూనిటీలో రెండు రకాలు ఉంటుంది ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటుంది జనరల్ జనరల్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అంటే కరోనా వైరస్కి అగేన్స్ట్గా దానికి సంబంధించిన ఇమ్యూనిటీ అది రెండే మార్గాల ద్వారా వస్తుంది ఒకటి వ్యాక్సినేషన్ లేదా ఆల్రెడీ పాత ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు మాత్రమే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది అనేది వస్తుంది జనరల్ ఇమ్యూనిటీ అనేది మనం రొటీన్గా ఇమ్యూనిటీ అనే పదాన్ని జనరల్ ఇమ్యూనిటీ కోసం వాడతాం జనరల్ ఇమ్యూనిటీ అంటే న్యూట్రిషన్ మన తినే ఆహారాన్ని బట్టి ఎక్సర్సైజ్ని బట్టి విటమిన్ సి విటమిన్ ఏ ఇవన్నీ వీటి వల్ల కానీ అది జనరల్ ఇమ్యూనిటీ అనేది వస్తుంది దానికి మనం స్పెసిఫిక్ ఇమ్యూనిటీ డిఫరెంట్గా ఉంటుంది స్పెసిఫిక్ ఇమ్యూనిటీ మాత్రం వ్యాక్సినేషన్ అండ్ ఇన్ఫెక్షన్ ద్వారానే వస్తుంది వ్యాక్సినేషన్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రెండు డోసులు తీసుకున్నా గానీ ఈ కరోనా వస్తుంది కదా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది తీసుకోవడం వల్ల లైఫ్కి లైఫ్కి రిస్క్ అనేది తగ్గుతుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు అంతా ఉంటది బట్ నిమోనియా వచ్చి ఆక్సిజన్ తగ్గి డెత్లు అనేది చాలా తగ్గుతున్నాయి ఇప్పుడు మనం బాంబేలో కూడా స్టడీస్ లో అదే చూస్తున్నాము వెయ్యి మంది అడ్మిట్ అయితే తొంభై శాతం మంది దానిలో వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళే ఉన్నారు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ అంతా తీసుకోని వాళ్ళలోనే ఉంటుంది సో వ్యాక్సిన్ అనేది డెఫినెట్ గా యూజ్ అనేది ఉంటుంది అయితే ప్రస్తుతం కరోనా ప్లస్ ఒమిక్రాన్ వచ్చినప్పటికీ ఆందోళన చెందవలసిన అవసరం అయితే జాగ్రత్తలు మాత్రం పాటించాలని చెప్పేసి డాక్టర్ వసీం అంటున్నారు తిరుపతితో అలీముద్దీన్ ఏటీ న్యూస్ కరీంనగర్